పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. దాని ద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ వీడియోలో దూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని 11వ పద్యాన్ని గురించి తెలుసుకుందాం. దూర్జటి గారు 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నప్పుడు శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహాత్మ్యము అనేటటువంటి కావ్యాలను రాయడం జరిగింది. ఈ రెండింటినీ కూడా సాక్షాత్తు ఆ యొక్క పరమశివునికి అంకితమిచ్చినటువంటి వ్యక్తి దూర్జటి గారు. మరి దూర్జటి రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకమును గనక చూసినట్టయితే కాళహస్తీశ్వర శతకంలో భక్తి వేదాంతాలు తెలుపబడ్డాయి. మనిషి యొక్క వైరాగ్య స్థితిని గురించి తెలుపబడింది. అంతేకాకుండా దూర్జటి గారు కాళహస్తీశ్వర శతకం లోపల ప్రతి పద్యంను కూడా ఆత్మనివేదనంతో రాసి ఆ యొక్క పరమశివునికి అంకితం ఇచ్చినటువంటి పద్యాలు అవన్నీ కూడా. వాటిలో భాగంగా ఈరోజు 11వ పద్యాన్ని నేర్చుకుందాం. ముందుగా పద్యాన్ని రాగయుక్తంగా చూద్దాం. వీడెంబబ్బిన ఎప్పుడున్, తమ నుతుల్ విన్నప్పుడున్, పొట్టలో కూడున్నప్పుడు, శ్రీ విలాసములు పైకొన్నప్పుడున్, గాయకుల్ పాడంగా వినునప్పుడున్, చెలగుదంభప్రాయ నిష్రానన క్రీడాసక్తులనేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వర. మరొకసారి. వీడెంబబ్బిన ఎప్పుడున్, తమ నుతుల్ విన్నప్పుడున్, పొట్టలో కూడున్నప్పుడు, శ్రీ విలాసములు పైకొన్నప్పుడున్, గాయకుల్ పాడంగా వినునప్పుడున్, చెలగుదంభప్రాయ నిష్రానన క్రీడాసక్తులను ఏమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర అయ్యా, సాలెపురుగు పాము ఏనుగులకు మోక్షాన్ని ప్రసాదించిన ఓ పరమేశ్వర, వీడెంబు అబ్బిన ఎప్పుడున్, వీడెంబు అబ్బిన ఎప్పుడున్, తాంబూలము దొరికినటువంటి సమయము లోపల, అనగా సభల లోపల అగ్రతాంబూలము ఇచ్చినటువంటి సమయము లోపల, అంటే సభలలో మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు, ప్రథమ గౌరవాన్ని ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఒక వ్యక్తికి సభలలో మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు లేదా ముందుగా గౌరవించినప్పుడు, అంతేకాకుండా తమ నుతుల్ విన్నప్పుడున్, వారిని గురించి నుతుల్ విన్నప్పుడు, ఇంకా ఎవరైనా పొగుడుతూ ఉంటే తమ చెవిన పడ్డట్టయితే, సభల లోపల ముందుగా ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు, తమ గురించి తమను ఎవరైనా పొగుడుతూ ఉంటే వారు విన్నట్టయితే, పొట్టలో కూడున్నప్పుడు, భోజన సౌకర్యానికి ఎలాంటి భోజనానికి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు, భోజనానికి ఆహార పదార్థాలకు ఎలాంటి లోటు లేనప్పుడు, అంటే ఎవరు చేసినా ఏం చేసినా కూడా ఎన్ని చేసినా పొట్ట కూటికే కదా, మరి కూటి కోసం కోటి విద్యలు అని చెప్పడం జరిగింది. మరి ఎవరు చేసినా కూడా పొట్ట కూటి కొరకే, అలాంటి కూడు కోసం, అలాంటి తిండి కోసం ఎలాంటి తిప్పలు లేనప్పుడు, అంటే సులువుగా ఆహార పదార్థాలు దొరుకుతున్నప్పుడు, సభల లోపల అగ్రతాంబూలం లభించినప్పుడు, అంతేకాకుండా తమను ఇతరులు ఎవరైనా పొగుడుతూ ఉంటే విన్నప్పుడు, అంతేకాకుండా తమకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ అందుబాటులోనే ఉన్నప్పుడు, సులభంగానే దొరికినప్పుడు, శ్రీ విలాసములు పైకొన్నప్పుడు, సంపదల యొక్క విశేషాలు, కావలసినంత ధనము ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే పూర్తి ధనవంతుడుగా ఉన్నప్పుడు, గాయకుల్ పాడంగా వినునప్పుడు, గాయకులు వీని గురించి గొప్పగా చేసి పాడుతున్నప్పుడు, అది తను విన్నప్పుడు, గాయకులు పాడినటువంటి పాటలు తనను గురించి ఎక్కువ చేసి చెప్పుతూ గాయకులు పాడినటువంటి పాటలను విన్నప్పుడు, ఇవన్నీ కూడా చూడండి, ఆ వ్యక్తిని, ఎవరో ఒక వ్యక్తిని పొగిడేటటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. సభలలో ఎక్కువ మర్యాద ఇచ్చి ముందు స్థానాన్ని ఇవ్వడము, తర్వాత వారి గురించి పొగడము, ఇంకా అంతేకాకుండా వారికి ఆహార పదార్థాలు లభించినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంకా సంపదలు కూడా ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు, గాయకులు ఎవరైనా వారి గురించి కీర్తిస్తూ పాడినప్పుడు, ఇవన్నీ కూడా చెలగుదంభప్రాయ నిష్రాననన్ యవ్వనంలో ఇవన్నీ కూడా మెప్పు కోసం, యవ్వనంలో తొందరపాటు ఎక్కువగా ఉంటుంది అని అంటారు. మరి ఇలా జరిగినప్పుడు
అంటే గాయకులు పాడింది విన్నప్పుడు కానీ, సభలలో మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు కానీ, అంతేకాకుండా డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఇదంతా యవ్వనంలో తొందరపాటుతో ఏం చేస్తారట, మోసపూరితంతో ఉన్నటువంటి ఆ యొక్క మోసపూరితంగా ఉండేటటువంటి డబ్బు ఏది శాశ్వతం కాదు, యవ్వనం కూడా శాశ్వతం కాదు. అలా యవ్వన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారట వీళ్ళంతా ఆ విధంగా పొగుడుతూ ఉంటే గొప్పలకు పోయి మరి వారికి దాన ధర్మాలు చేయడం జరుగుతుంది. మరి అట్లాంటి క్రీడా ఆసక్తులని ఏమి చెప్పవలెనో, ఆ విధంగా దాన ధర్మాలు చేయడము అనేటటువంటి ఆట యందు ఇక్కడ రూపకలంకారం చెప్పడం జరిగింది. దాన ధర్మాలు చేయడం అనేటటువంటి ఆట యందు ఆసక్తి చూపేటటువంటి వారిని గురించి ఏమి చెప్పాలి తండ్రి అంటున్నాడు. అంటే స్వతహాగా వాడు దాన ధర్మాలు చేసేంత స్వభావము, దాన ధర్మాలు చేసేంత దయార్ద్ర హృదయము వానికి లేదు. మరి ఎప్పుడు చేస్తున్నాడట, దీంట్లో ఆంతర్యం ఏముంది అంటే వాడు ఎప్పుడు చేస్తున్నాడు దాన ధర్మము, సభల లోపల మొదటి గౌరవం ఇచ్చినప్పుడు, ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు, అగ్రతాంబూలం తనకే దక్కినప్పుడు, గొప్పలకు పోయి అక్కడ ఉన్నటువంటి వారందరి ముందు దానం చేసి ఇంకా గొప్పవానిగా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడంట. అలాంటి సందర్భంలో ఇస్తున్నాడు కానీ వాడు మాత్రము మొదటి నుండి దాన ధర్మాలు చేసే స్వభావం ఉన్నవాడు కాదు. ఇంకెప్పుడు చేస్తున్నాడు, సంపదలు ఎక్కువైపోయినప్పుడు. ఇంకా అంతేకాకుండా ఇతర గాయకులు ఎవరైనా పాడినప్పుడు అది వీడు విన్నప్పుడు, ఇతరులు ఎవరైనా పొగుడితే అది విని సంతోషంతో వాళ్ళకు దాన ధర్మాలు ఇస్తున్నాయట. అంతేకాని అలా ఇచ్చి ఇంకా వాని యొక్క పేరును పెంచుకోవాలి అని చూస్తున్నాడు. ఈ విధంగా యవ్వనము లోపల మోసముతో కూడినటువంటి దాన ధర్మాలు అనేటటువంటి ఆట యందు ఆసక్తి కలిగినటువంటి వారిని గురించి ఏం చెప్పాలి తండ్రి అంటున్నాడు. అంటే కేవలం దాన ధర్మాలు చేసినంత మాత్రాన ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ప్రాప్తి, ఆ పరమేశ్వరుని యొక్క కరుణ మనపై ఉండదు. ఖచ్చితంగా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని పఠించినప్పుడు, ఆ యొక్క పరమేశ్వరుని యందు భక్తి భావాలను నిలిపినప్పుడు మాత్రమే, ధ్యానించినప్పుడు మాత్రమే మనకు మోక్షం కలుగుతుంది, ఆ పరమశివుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని దూర్జటి గారు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా దూర్జటి చెప్పినటువంటి శతకాన్ని మొత్తం రోజుకొక పద్యం చొప్పున పూర్తి చేసుకుందాం. అంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసేటటువంటి వీడియోస్ అన్నీ తప్పక చూస్తారని ఆశిస్తున్నాము. మిత్రులారా, వీడియో వీక్షించినటువంటి వారందరికీ ధన్యవాదములు.